హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే రోజు రైస్ తిని తిని బోర్ కొట్టేసింది అనమాట. సో అందుకని చెప్పి ఈరోజు ఇక్కడ చపాతి చేసుకోవాలని అయితే ముందే ఫిక్స్ అయిపోయాను. సో దానికోసమే ఇక్కడ పిండి బాగా కలుపుకుంటా ఉన్నా అనమాట, వీలైనంత బత్తగా రావాలని చెప్పి బాగా కలిపేశాను. బట్ చపాతీలు అయితే మాత్రం నాకు తెలిసి మంచిగా మన హ్యాండ్స్ కి మంచి ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు అనమాట. ఆ పిండి కలపటం అయితే ఏమి, ఆ తర్వాత ఇంకా అవి చేయటం అయితే ఏమి, ఇదంతా కూడా. సతీష్ కి అయితే చపాతీ అంటే చాలు, ఆ మాట వింటేనే నిరసం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది అండ్ పని కూడా ఎక్కువ ఉంటుంది కదా. దానికన్నా రైస్ అయితే కుక్కర్ లో అయిపోద్ది, అండ్ అలానే కర్రీ, ఒక కర్రీ చేసుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అని తన ఫీలింగ్. బట్ నాకు బోర్ కొట్టేసింది అనమాట తిని తిని అయితే మాత్రం. అండ్ ఆ చపాతీలో కాంబినేషన్ గా నేను పన్నీర్ కర్రీ చేసుకుంటా ఉన్నా అనమాట. ఇది కూడా ఒక రీజన్ అండి, అంటే పన్నీర్ కర్రీకి మెయిన్ గా చపాతీ అయితే బాగుంటది కదా ఆ రైస్ కన్నా కూడా. సో అందుకని కూడా ఈరోజు చపాతీ చేస్తున్నా అని చెప్పొచ్చు. సో దానికోసం దానికి మనకు మంచిగా గ్రేవీ కావాలి కదా. సో దానికోసం నేను ఆనియన్ అదంతా కట్ చేసుకొని ఒకసారి కొంచెం ఫ్రై చేసుకుంటున్నా అనమాట. తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకుంటాను. అండ్ ఇంక ఇక్కడ పిండి కూడా నేను ఒక 15 to 20 minutes అట్లా నానబెట్టుకొని ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే చపాతీలు కూడా రోల్ చేసేసుకుంటా ఉన్నా అనమాట. నేను రోల్ చేస్తాను, సతీష్ వచ్చేసి కాలుస్తాడు అనమాట. అండ్ మళ్ళీ ఎవరైనా రెసిపీ అడుగుతారు కదా, సో అందుకని చెప్తా ఉన్నాను. సో కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను అందులోకి అయితే కొంచెం ఎండుమిర్చి ఉంటాయి కదా అవి వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మీరు ఇందాక అబ్జర్వ్ చేసే ఉంటారు కదా క్యాషూస్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇందులోకైతే లాస్ట్ లో మనం క్రీమ్ వేస్తే కొంచెం బాగుంటుంది, బట్ నా దగ్గర ఈ రోజు అయితే క్రీమ్ లేదనమాట. సో కొంచెం ఆ క్రీమీ టెక్స్చర్ కోసం నేను క్యాషూస్ కొంచెం ఎక్కువ వేసుకుంటా ఉన్నాను. సో ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి కానీ ఇంకా కొత్తిమీర కానీ ఇవన్నీ కూడా వేసుకొని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే ఈరోజు కొత్తిమీర లేదు, అండ్ అల్లం వెల్లుల్లి ఏమో ఆల్రెడీ పేస్ట్ ఉందన్నమాట. సో అందుకని యాడ్ చేయట్లేదు. అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా నేను టమాటోస్ కూడా పక్కన బాయిల్ చేసుకున్నాను అనమాట, కొంచెం త్వరగా అయిపోతుంది అని చెప్పి. సో ఆ టమాటోస్ కూడా యాడ్ చేశాను, అండ్ అలానే కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను అనమాట. ఇవి ఎందుకు అంటే అది ఆరాకే మనం మిక్సీ పెట్టగలం కదా. సో అంతసేపు వెయిట్ చేయలేక నేను ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం సేపు అలా పక్కన పెడతాను. నేను వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను చపాతీలు చేసి ఆ వీడియో చూపిస్తే చాలా మంది కమెంట్ చేసేవాళ్ళు అనమాట. బాగున్నాయి దివ్యా నీ చపాతీలు, లైక్ అమీబాలా ఉన్నాయి, రకరకాల పేర్లు కూడా పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు చెప్పండి చూద్దాం నేను మంచిగా రౌండ్ గా చేశానా లేదా. ఇప్పుడు కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఎవరైనా న్యూబీస్ ఉంటే వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను, ఒకవేళ మీకు కుదరకపోయినా ఏదైనా చపాతీలోనే కాదు ఏ కర్రీ అయినా ఏదైనా మంచిగా రాకపోయినా అస్సలు వర్రీ అవ్వద్దు, చేయగా అదే బాగుంది. అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా సతీష్ అయితే చపాతీలు కూడా కొంచెం కాలుస్తా ఉన్నాడు అనమాట. సో పక్కనే నేను కర్రీ చేసుకుంటా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు అయితే చపాతీ కర్రీ రెండు కూడా కొంచెం వేడి వేడికి ఉంటేనే బాగుంటుంది అనమాట తినడానికి. ఆ రెండిట్లో ఏ ఒక్కటి చల్లారిపోయినా కూడా అంత మంచిగా అనిపించదు. సో అందుకని చెప్పి నేను రెండు కూడా సైమిల్టేనియస్ గా చేసుకుంటా ఉన్నాను, రెండు ఒకటే టైంలో అయిపోయేటట్టు. ఇక్కడ చూసారు కదా నేను మళ్ళీ అది గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకుని కొంచెం షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు, ఏదైనా ఆ స్పైసెస్ వేసుకున్నా అనమాట మీ ఇష్టం. ఇంకా నేను లవంగాలు ఉంటాయి కదా అవి కూడా కొంచెం వేసుకుంటాను. ఆ తర్వాత నా దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగానే ఉందని చెప్పాను కదా, సో ఆ పేస్ట్ అది కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటా ఉన్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొంచెం ఉప్పు, కారం, ఇంకా పసుపు ఇలాంటివన్నీ వేసుకున్నాను అనమాట. ముందు ఆయిల్లో వేసుకుంటే మనకు కొంచెం తర్వాత కర్రీ కలర్ అది కూడా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ యాడ్ చేసుకున్నాను అనమాట.
సో ఇందాక ఆల్రెడీ మనం ఉప్పు కారం అవి యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుని ఏమైనా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే పన్నీర్ వేస్తే మళ్ళీ తర్వాత బాగా అంటే పెద్ద పెద్దగా మిక్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి, పన్నీర్ ఒకవేళ టూ సాఫ్ట్ ఉంటే బ్రేక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని ముందే మంచిగా ఉప్పు కారం అవన్నీ కూడా చెక్ చేసుకొని సరిపడ వేసుకోవటం మంచిది. అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా, అంతా మిక్స్ చేసి నేను మళ్ళీ పన్నీర్ అది కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని కొంచెంసేపు మళ్ళీ కుక్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ కర్రీ అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట. సో నేను అంత ముందు కూడా చాలాసార్లు చెప్పుకుంటాను, ఇలాంటి కర్రీస్ అన్ని మనం చూడటానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, కానీ బట్ తర్వాత చేయటానికి అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటాయి. సతీష్కి అయితే అలా సగం కుక్ అయిన పచ్చిమిర్చి బాగా నచ్చుతాయి అనమాట, ఈ కర్రీస్లో కానీ అండ్ అలానే ఇంకా బిర్యానీస్ కానీ ఇలాంటి వాటిలో బాగా నచ్చుద్ది అనమాట. సో అందుకని నేను ఇంకొంచెం సేపట్లో మనం కర్రీ తీసేస్తామనగా నేను కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను, అవి కూడా మళ్ళీ స్ప్లిట్ చేయకూడదు, చేయకుండా అట్లా డైరెక్ట్గా వేయాలన్నమాట. సో అలా ఉంటే తనకు బాగా నచ్చుతుంది. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి టేస్ట్ ఉందా ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం పన్నీర్ కర్రీలో కసూరి మెతి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి సో ఆ కసూరి మెతి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ అలానే లాస్ట్లో యాడ్ చేసిన కొంచెం వైట్ పౌడర్లా కనిపించుంటుంది కదా, అది వచ్చేసి షుగర్. సో ఇందులోకి నేను అప్పుడప్పుడు కొంచెం టామరిన్ జ్యూస్ అది కూడా వేసుకొని కూడా చేస్తాను. సో అది ఇంకోసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే మాత్రం. సో ఇదైతే మాత్రం చాలా సింపుల్గా మీరు ఎప్పుడైనా పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేకుండా సింపుల్గా అయిపోవాలి అనుకుంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇంక ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, కర్రీ అయితే మాత్రం చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది కదా. ఇంకా నేను ఆయిల్ చాలా తక్కువ వేస్తాను అనమాట, అసలు చాలా చాలా తక్కువ వేస్తాను. సో అందుకే మీకు పైన ఆయిల్ ఏం కనిపిస్తూ ఉండదు. నిజంగా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇంకా అసలు టేస్ట్ అయితే మాత్రం అసలు చెప్పక్కర్లేదు. ముందైతే నేను సతీష్ తినేసామన్నమాట, ఆ తర్వాత హన్షన్ స్కూల్ నుంచి తీసుకొచ్చి హన్షుక్ కూడా పెట్టాను. హన్షుక్ కూడా చాలా బాగా నచ్చింది పన్నీర్ కర్రీ అయితే మాత్రం. అండ్ ఇంకా నేను హన్ష్ పనులు అవన్నీ చూసుకుంటూ ఉంటే సతీష్ బయటకు వెళ్ళాడు అనమాట. యాక్చువల్గా ఈ వీడియో వరలక్ష్మి వ్రతం ముందు రోజు, సో కొంచెం డెకర్ అవన్నీ చేద్దాం అనుకున్నాం అనమాట. సో నేను చూస్తూ ఉన్నాను సతీష్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి అయితే మాత్రం ఆ రోజు సతీష్ ఈవినింగ్ కనుక బయటకు వెళ్ళాడు అనమాట. అప్పుడు వెళ్ళి ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిపోతా ఉంది. చాలా అనుకున్నాం ఈవినింగ్ కొన్ని చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పి, బట్ ఇంత లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు గత వీలైతే అంత చేసి ఇక పడుకోవాలి. సో అసలు ఏం తెచ్చాడో చూద్దాం. బయటకి వెళ్ళి ఇంత తిరుగుతుంది, మొత్తం ఎంత తిరిగావా? 3 గంటలు తిరిగా, 4 గంటలు తిరిగావాళ్ళు అంతే అంట. సో 3-4 గంటలు బయటకి వెళ్ళి ఏం తెచ్చాడంటే ఫ్లవర్స్ అంతే కదా, మల్లెపూలు మల్లెపూలు ఒక 2 బ్యాగులు తెచ్చాడు, బాక్స్ 2 బాక్సులు తెచ్చాడు. ఒక్కొక్కటి 5 feet పైన ఉంటది. మామూలుగా అయితే ఐదారు డాలర్లు మొన్న నేను త్రివేణిలో తెచ్చినప్పుడు 11-16 పడింది. అవునా? ఓకే. సో లాస్ట్ ఇయర్ కొంచెం తెచ్చా ఉంటుంది అన్న. సో మల్లెపూలు అయితే ఒక 2 బ్యాగ్స్ అనమాట. ఇప్పుడు ఎంత పడ్డాయి? అవే $40 పై. ఇవే 40? బీచ్ వన్ 20? కొద్ది ఎక్కువే, మరి లోపల కనీసం శుభ్రం ఉన్నాయి. నేను లాస్ట్ టైం అయితే కరెక్ట్ గా లాస్ట్ వీక్ అనుకుంటా పిక్ చేసుకున్నాను, ఇక్కడ దొరికితే తెచ్చాను. అసలు అంటే అసలు బాగాలేవు, కరెక్ట్ గా 1 day అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టాను, నెక్స్ట్ డే ముందు రోజు తీసుకొచ్చాను. బట్ ఫ్రైడేకి అస్సలు అంటే అసలు బాగాలేవు అనమాట. ఇంకా రోజెస్ ఇవి ఎంత ఇస్తారు? ఇవి కొంచెం తక్కువే అనుకుంటా. 10 కదా? అవునా? ఇవే 2 తేవాల్సిందే. చాలు కదా, తామర అవి విచ్చుకోవంట. అప్పుడు తీసి పెడతారంట పూజ అప్పుడు. ఊరికే ఉంటాయి కదా అని తెచ్చా. తామర పువ్వు ఏమో, రెండింటిని అంతే అంటారేమో. అక్షో ఇంకేం తెచ్చు
ఇది పెరుగు ఇండియన్ పెరుగు తిన్నప్పుడు వల్ల ఇది ఒకటి తప్పదు. తమలపాకులు తమలపాకులా నాకు తర్వాత డౌట్ వచ్చింది అది తమలపాకులేనా అని. తమలపాకులేనా ఓకే పెద్దగుండి పనసాక తమలాక అని డౌట్ వచ్చింది. ఆకు ఒక్క మరి ఆకు ఉన్నప్పుడు ఒక్క కావాలి కదా. రెండు టేస్ట్ చూసా దానికంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. బెటర్ అనిపించింది. ఐఎమ్ నాట్ 100% సాటిస్ఫైడ్ బట్ మనకున్న ఆప్షన్స్ లో కోకోనట్ కాదు కోవా కూడా కాదు సమ్ మిల్క్ స్వీట్ అనమాట. ఈ మామూలుగా వెళ్ళాను హాబీ లాబీకి, యాక్చువల్ గా కొంచెం వేరే క్లాత్ తీసుకున్నామని వెళ్ళాను. వెళ్తే ఇవి కనిపించాయి అనమాట. నేను ఆల్రెడీ నిన్న కొన్ని బౌల్స్ తెచ్చుకొని పెట్టుకున్నాను వేరే చోట, బట్ నాకు ఎందుకో కొంచెం అంటే అంత ట్రెడిషనల్ గా ఉన్నట్టు అనిపించలేదు. ఆ బౌల్స్ అయితే ఇంకేమైనా దొరుకుతాయా అని చూస్తే ఇవి కనిపించాయి అనమాట. సో నాకైతే నచ్చాయి వీటిని. ఇప్పుడు మనం ఇంకొంచెం మంచిగా డెకర్ చేయబోతున్నాం అనమాట. బట్ ఇవైతే మాత్రం అంటే విడిగా టైం ఉండుంటే ముందే ఆలోచించుకుని ఉంటే ఇంకెక్కడైతే తక్కువ పడేయమో. బట్ ఇవి హాబీ లబ్బులు అయితే ఈచ్ వన్ $10 పడింది అనమాట. సో కొంచెం ఇవి $10 ఉంటాయా అని అయితే మాత్రం డౌట్ కదా. బానే ఉందిలే, బానే ఉందా? ఇరక్కం ఉంటే చాలు కదా. అంటే ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, బట్ బానే ఉంటాయి. ఓకే, సో దీన్ని మనం తర్వాత ఇంకొంచెం డిఐవే చేయబోతున్నాం అనమాట. లైక్ కొన్ని తెచ్చాను నేను, సో చేసి ఇంకొంచెం మంచి కలర్ఫుల్ గా ఇంకా కొంచెం ట్రెడిషనల్ గా చేయబోతున్నాను దీనైతే మాత్రం. సో నేను ఎలా చేశాను అనేది మీతో తర్వాత షేర్ చేసుకుంటాను. ఇది యాక్చువల్ గా మే వెళ్ళిన స్టోర్ లో రెండే అవైలబుల్ ఉన్నాయన్నమాట. పాపం సతీష్ ఆ స్టోర్ లో చేసే అమ్మ ఇద్దరు కలిసి కింద కష్టపడి వేరే స్టోర్లన్నిటికి కాల్ చేసి ఇంకెక్కడ ఉన్నాయో కనుక్కొని సతీష్ ఒక అడ్రస్ ఇచ్చింది అనమాట. సో అక్కడికి వెళ్ళి సతీష్ రిమైనింగ్ తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పటికే చూసి లోపల పెట్టేశారంట. మళ్ళీ ఊరికే ఎక్స్ట్రా ఉంటది కదా అని తెచ్చాం. మరి ఇంకా లేవు, అది అక్కటే ఉంది. చిన్నది ఇది, చిన్నది ఇది వచ్చేసరికి ఇది 8, దానికి దీనికి 2 తేడా కదా. బట్ బాగానే ఉన్నాయి. సో ఇవి బయటకు వెళ్ళి చేసిన పని అయితే మాత్రం ఇప్పుడు ఇంకా అసలు పని మొదలయ్యాలన్నమాట. నేను కొంచెం దోశ పిండి ఇట్లాంటివి పట్టుకొని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా వెళ్ళి ఏమన్నా కొంచెం డెకర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ డెకర్ అయిపోతే రేపు ప్రసాదాలు వండుకోవటానికి కొంచెం కనీసం ఎనఫ్ టైం ఉంటుంది కదా. ఈవినింగ్ అయితే మాత్రం ఫ్రెండ్స్ కూడా వస్తారు కొంచెం తాంబూలం తీసుకోవటానికి అట్లా. సో ఆఫ్టర్నూన్ కల్లా అంతా కంప్లీట్ అయిపోవాలన్నమాట. కంప్లీట్ అయిపోతేనే మళ్ళీ మనం ఎంతో కొంత తిండి కొంచెం మెస్ చేస్తాం కదా. సో దాన్ని కొద్దిగా సర్దుకొని పెట్టుకోవచ్చు వాళ్ళు వచ్చేసరికి. ఈవినింగ్ కి నేను ఒక 1 hour అన్న రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీగా ఉండొచ్చు. సో అది ప్లాన్ అయితే ఈ రోజు ఎంత చేస్తాము అన్న దాన్ని బట్టి రేపు డిపెండ్ అయ్యింది అనమాట. రేపు నేనైతే హాలిడే పెట్టుకున్నాను, బట్ సతీష్ కి అయితే హాలిడే లేదు అనమాట. సో ఏం కాపరేట్ చేస్తాడు అన్నది చూడాలి. మార్నింగ్ వీలైతే హంచి బ్యాంక్ పంపించేయాలి స్కూల్ కి కదా. నా బెల్లం నేను కోరుతాను, ఆయన బెల్లం ఆయన కోరుతాడంట. ఈ మధ్య నువ్వు చాలా చదువుతుంది బెల్లం కోరి. నేను బెల్లం స్విచ్ చేయట్లేదు అనుకుంది పెద్దగా కదా. మేబీ కోరింది ఉందో తెలియదు కానీ ఈ మధ్య సతీష్ పాపం బెల్లం కూర అయితే చాలా అవుతుంది కదా. ఓకే స్టార్ట్ చేద్దాం. ఓ నువ్వు కూడా ఒక 1/2 hour రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకొని ఇంకా పొందండి. సో అలా 6 కి స్టార్ట్ చేద్దాం అనుకున్న డెకర్ 10 తర్వాత స్టార్ట్ చేసి వచ్చింది అనమాట. యాక్చువల్ గా అయితే అంటే 10 కల్లా మంచిగా అవగొట్టుకుని పడుకోవాలనుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేవచ్చు కదా, లేచి త్వరగా పనులు చేసుకోవచ్చు అనుకున్నది ఒకటి. ఆబ్వియస్లీ అనుకున్నట్టయితే ఎప్పుడూ జరగవు కదా. సో అలానే అయింది అనమాట. సతీష్ రాపోయేసరికి నేనేమో ఇంకా హన్స్ దగ్గర కూర్చోవాల్సి వచ్చింది కంప్లీట్ గా. అండ్ నేను ఒక్కదాన్ని కూడా చేయలేనులేండి, ఆ వెనక స్టాండ్లు అవన్నీ పట్టుకోవాలంటే ఇంకొక హెల్ప్ కావాల్సిందే కదా.
బట్ టెక్కర్ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. మోస్ట్లీ కుదిరితే రేపే పోస్ట్ చేస్తానండి. సో ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. అంటే చాలా బాగా వచ్చింది అనమాట, నాకైతే బాగా నచ్చింది. సో నాకు కూడా నేను అంటే మీతో షేర్ చేసుకోవాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ఇంక ఇప్పుడైతే నేను ఈ రూమ్లోనే డెకర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో అందుకని ఆ రూమ్ కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాను. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంక ఇద్దరితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.